ఒక రాజకీయ పార్టీ పేర్లు వద్దులేండి, దాని అధ్యక్షుడు ఆయన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని వారు ఏం చెప్తారంటే తీయేటి అబద్ధాలు, అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి ఆ వ్యక్తి అభిమానించేటువంటి అభిమానులు వాళ్ళ నోట్ వాళ్ళ ఆలోచనకి వాళ్ళ మనసుకి రుచించని మాటల్ని తీయేటి పంచదార పూత పూసి చెప్పించే ప్రయత్నం చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా యథావిధిగా ఎవరి మీద ద్వేషంతో అయితే ఆ వ్యక్తి పార్టీ పెట్టారో, ఎవరిని రాజకీయంగా అడ్డుకోవాలి, ఎవరి మేలు కోసం రాజకీయాలు చేయాలో దానికోసమే తప్పితే కొత్తగా ఆ సభలో చెప్పిందేం లేదు. ఆయన ఏతావాత ఆయన ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీతో కటింగు, ఇక బీజేపీకి చెల్లిసీట్లు, మళ్ళీ ఒక పక్క భయం, మోడీ మంచోడే కానీ ఇక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇక ఆయన దగ్గరే నేర్చుకోవాలి తెలివితేటలు ఎవరైనా సరే. మోడీ గారు మంచోడే అంట, అమిత్ షా గారు మంచోడేనంట, నడ్డా గారు మంచోడేనంట, ఇక్కడ వాళ్ళు మాత్రం సన్నాసులు అని చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీతో లేదు, యథావిధిగా నేను చంద్రబాబు నాయుడిని కాపాడదలుచుకుంటా చంద్రబాబుతో వెళ్తున్నాను, మీరు అందరూ సిద్ధం కండి, ఓటేసేయండి నాకు. మొన్నటిదాకా నాకేం కులం లేదు కులం లేదని చెప్పి చెప్తూ, నిన్న ఉపోద్ఘాతం కూడా ఆయన కులం లేదు, నాకు అసలు కుల భావన లేదు, కులం అంటే నాకు సంబంధం లేదు, కులరహితంగా నేను బతకాలి, మనందరం బతకాలి అని చెప్పేటువంటి ఆయన ప్రత్యేకించి కాపు కులస్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం విపరీతంగా చేశారు. కాపు కులస్తుల్లో భావోద్వేగాన్ని లేపాలి, కాపుల్ని రెచ్చగొట్టాలి అని మాట్లాడుతూ, ఎందుకురా బాబు మీకు కమ్మల కమ్మోళ్ళ మీద మీకు ఎందుకు ద్వేషం, రెడ్ల మీద ప్రేమ ఎందుకు, జగన్ మీద ప్రేమ ఎందుకు, చంద్రబాబు మీద ద్వేషం ఎందుకు మీకు, మన కాపులందరికీ మీరు నేను చెప్పినట్టుని నా లైన్లోకి వచ్చేసేసి మనందరం కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పని వారు ఏతావాత మీటింగ్ సారాంశం చెప్పదలుచుకున్నది. ఆయన చెప్పారు, ఆయన చెప్పేటువంటి అసత్యాల్లో ఏంటంటే ఆయన చెప్తాడు కాపు కులస్తుల్లో కాపు నాయకులుగా కాపు కులస్తులు ఆరాధించే వాళ్ళందరూ కూడా మిగతా కులాలతో మిగతా కులాల్లోని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కానీ కాపురాలు చేశారు, మరి ఎందుకు మనకి చంద్రబాబుతో మనందరం కలిసి వెళ్ళిపోదాం కదా, ఎందుకు కోపం? రంగాగారు మనందరికీ ఆరాధ్య దైవం, కాపు కులస్తులందరికీ. ఆయన మరణించి కిరాతకంగా ఎవరు చంపారో నేనేం అక్కర్లేదు, మేము మనందరికీ తెలుసు కాబట్టి మన వాళ్ళందరికీ, నేనేం దాని గురించి ఏం చెప్పట్లేదు. ఆ కిరాతకంగా హత్య కావించి సుమారుగా 3 దశాబ్దాలు అవుతున్న కూడా ఇంకా కాపు కులస్తులు వంగవీటి రంగా అంటే ఒక ఉత్తేజం, వాళ్ళ యొక్క భావోద్వేగం అవన్నీ గమనించి ఈర్ష్యపడి ఆయన మాట్లాడతాడు. ఆయన శ్రీమతి గారు కమ్మావిడ, వారి కుమారుడు కమ్మకి కాపుకి కలిసి పుట్టినటువంటి ఆయన, మనకి ఇన్ని అభ్యంతరాలు లేనప్పుడు మనం చంద్రబాబు దగ్గరికి వెళ్తే అభ్యంతరం ఏంటి అని మాట్లాడతాడు. అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా కుల రాజకీయాలు చేయటం, కులాన్ని ఎగదోయటం, మనందరం కలిసి కమ్మారు దగ్గరికి వెళ్తే తప్పేంటి అని
మాట్లాడటం తప్పే ఉంది. అసలు ఏతావద స్ట్రైట్గా మేము చెప్పేది ఒకటే, మీరందరూ కలిసి రండి అంటున్నాం. దానికి ఇన్ని పిలిమొగ్గలు వేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా. చంద్రబాబు నాయుడిని వారిని లేదా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి రండి, వద్దని ఎవరన్నారు? మేము అదే కోరుకుంటున్నాం కదా. మళ్ళీ దానికి ఒక అసత్యాలతో కూడినటువంటి వైసీపీ ఏం కోరుకుంటుంది? మాకేం నీ గురించి మాకు కోరుకోవాల్సిన అవసరం ఏంటి? కలిసే రమ్మంటున్నాం మేము. మీరందరూ కలిసి వస్తేనే, 2014లో కలిసి వచ్చారు మీరందరూ, ఎత్తుగడగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదని ఒక ఎత్తుగడతో విడివిడిగా పోటీ చేశారు. అంతేగాని మీరేమి చంద్రబాబు మీద ప్రేమ లేకుండా కాదు కదా, చంద్రబాబు మీద ప్రేమతోనే మళ్ళొకసారి చంద్రబాబు మళ్లీ రాజ్యాధికారంలోకి రావాలని లోపాయికారి ఒప్పందాల మేరకు మీరందరూ విడివిడిగా పోటీ చేశారు. మళ్ళీ వాళ్ళ చంద్రబాబుకి అవసరం వచ్చింది కాబట్టి మీరందరూ కలిసి పోటీ చేస్తారు. చేసుకోండి, అసలు రమ్మనే కదా అనేది ముసుగు తీయమంటున్నాం. ఎన్నికల దాకా ఎందుకు? ఇవాళే ముసుగు తీయండియ్యా. ఏదో ప్రజల కోసం మీరు కాపురాలు చేసినట్టు, ప్రజల కోసం మీరు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్టు ఎందుకు? మీకోసం, మీ అవసరాల కోసం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పండి. మీ అవసరాల కోసం, ఎత్తుగాళ్ల కోసం కిందసారి విడిగా పోటీ చేశారు, 14లో కలిసి పోటీ చేశారు. చేయాలి కదా, కలిసి రమ్మనే చెప్తున్నాం. మా ప్లేనరీలోనే చెప్పాను నేను, విడివిడిగా చంద్రబాబు కలిసి రండి, చితక్కొట్టి పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజే చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం, కలిసి రమ్మనే కోరుకుంటున్నాం. ఎవరు భయపడేది అసలు మీ గురించి ఆలోచన ఏంటి? వస్తే అసలు జనం దగ్గర 2024లో అసలు మీరందరూ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అని తెలుసు కదా. ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా నిన్న మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టినటువంటి పెద్ద మనిషిని కానీ, 2014 నుంచి 19 దాకా మీ ప్రభుత్వమే కదా, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి మా ఇద్దరికి. 2014 నుంచి 19 దాకా ఏ ప్రభుత్వాన్ని నడిపాయమో, ఏ పథకాలు నడిపామో, ఏ తీరుతో ప్రభుత్వాన్ని నడిపామో అదే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, అదే పరిపాలన తీసుకొస్తాం అని ఓటు అడిగే దమ్ముందా మీకు? అసత్యాలు మాట్లాడతాడు, నిందలు ఆపాదిస్తాడు, తొల్లగొడుతున్నానండి. ఎవడు తొల్లగొట్టే బ్యాచ్ నీ దగ్గరే ఉంది కదా. ఇప్పుడు నువ్వు రేపు వెళ్ళిపోయి పరిగెడతా, ఉరుకులు పరుగులతో కింద మీద పడతా, పరిగెడతా వెళ్ళిపోదాం అని కోరుకుంటున్నావు కదా. ఆళ్ళే తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళు కదా, మేం కాదు కదా. ఆడ మొగ కూడా కొడతారు కదా తొడలు, మేం కాదు కదా. తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళు అయితే ఆళ్ళను వదిలేసి మేం కొడతామండి, మాకేమవసరం? మేమేమన్నాం, ముసుగు తీవయ్యా, ఈ ముసుగులు ఎందుకు అని చెప్పంటున్నాం. సంతోషం ముసుగు తీసావు, అదే కదా మేము కోరుకునేది. భీష్ముడు అంటావు, దుర్యోధనుడు అంటావు, ఎవరు అంత మొత్తాన్ని నీ పక్కనే పెట్టుకున్నావు. ధృతరాష్ట్రుల్ని, దుర్యోధనుల్ని, దుశ్శాసనుల్ని అందరినీ నీతోనే పెట్టుకున్నావు. అందరినీ నీ దగ్గర పెట్టుకుని వాళ్ళతో అంటకాగుతూ ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన చెప్తాడు, చాలామంది నేనేమన్నా తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నేనేమన్నా తిడితే మళ్ళీ తిరిగి నన్ను తిడుతున్నారు చాలామంది, వాళ్ళందరితో శిస్తు కట్టిస్తానంటున్నారు. ఆ మహానుభావుడికి చెప్తున్నా, నేను రాత్రి అర్ధరాత్రి మధ్యలు తెరువు చేసినటువంటి ఆ మహానుభావుడికి చెప్తున్నాను, ఇంకో జన్మ ఎత్తినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి శిస్తులు, వాళ్ళతో శిస్తులు కట్టించడం నీ వల్ల, నీ నాయకుడు, నీ యజమాని, నీ బాస్ చంద్రబాబు వల్ల కూడా కాదనేది హెచ్చరిక చేస్తున్నాం. 10 సంవత్సరాలు పార్టీని నడిపాను అని చెప్తూ ఆఖరికి తనకి ఎవరైతే ఇవాళ జీవితాన్ని ఇచ్చారో, సినీ జీవితాన్ని ఇచ్చారో, ఇవాళ 10 మందిలో ఒక గుర్తింపునిచ్చారో, చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా కించపరుస్తూ మాట్లాడతాడు. కొంతమంది పార్టీ పెట్టారు, మూసేశారు, కానీ నేను మాత్రం అలా కాదంటాడు. మన రాష్ట్రంలో పార్టీ పెట్టి మూసేసింది ఎవరు?
ఇంకొక ఇంకా పచ్చి అబద్ధాలు ఏం మాట్లాడతాడంటే ఆ మహానుభావుడు, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను 10 ఏళ్ల క్రితం అని మాట్లాడుతున్నాడు. ఇదేంటి కొత్తగా 10 ఏళ్ల క్రితం రాజకీయం రావడం ఏంటి? ఆయన 2009లో యువరాజ్యం అధ్యక్షుడు కదా, అది రాజకీయాలు కదా, ప్రజారాజ్యం రాజకీయ పార్టీ కాదా? మా ఇంట్లో ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు నాకు ముందంటారు. పోని ఒకళ్ళు నీ మాటకే అనుకుందాం. 2014లో జనసేన పార్టీ పెట్టేప్పటికీ చిరంజీవి గారు ఏంటి, సొంత అన్నయ్య కదా, ఆయన ఏం ఏ హోదాలో ఉన్నారు? కేంద్ర మంత్రి కదా, మరి వాళ్ళ ఇంట్లో రాజకీయ నాయకులు లేకపోతే ఏంటి? కేంద్ర మంత్రి గారు వాళ్ళ అన్నయ్య గారు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. చిరంజీవి గారిని ఆ రకంగా ఇండైరెక్ట్గా ఆయన పార్టీ మూసేశాడని చెప్పితే ఆ మూసేట కారకులు ఎవరు? మీరంతా కాదా? పాపం ఓడిపోగానే చిరంజీవి గారిని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు ఎవరు? తమరు కాదా? ఈ మహానుభావుడు కాదా? కొత్తగా ఇప్పుడే చెప్తాడు ముస్లింల కోసం బీజేపీని వదిలేస్తా అంట. తాడిచెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేతకు ఎక్కానన్నాడు. తాటాకులు తింటాయా దూడలు? ముస్లింలు మీరందరూ కూడా నేను బీజేపీతో ఉంటున్నానని నా దగ్గరికి వస్తున్నట్లేదు కాబట్టి నేను బీజేపీని తెగదెంపులు చేసేసాను, ఈ చంద్రబాబుతో వచ్చేస్తానన్నాడు. డబ్బులు లేవంటావు, సినిమాకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నానంటే రోజుకు 2 కోట్ల రూపాయలు నా సంపాదన అని మాట్లాడతారు. మరి మొన్న ఏం మాట్లాడారు? అంతా 15 రోజుల క్రితం లేకపోతే 2 నెలల క్రితం? ఈ 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను అని చెప్పి ఆయన ఎంత చెప్పాడు? 6 18లో 6 15లో ఎంత తీసుకుంటున్నానని చెప్పాడు. 8 సంవత్సరాల్లో 6 సినిమాల క్యాల్షీట్లు ఇచ్చి నిన్నేం చెప్తున్నాడు? సినిమాకి రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నానని చెప్పాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎంత, కట్టంది ఎంత, ఈ రకంగా మనం లెక్కలు వేసుకుంటే ఆయన ఆయన డబ్బులు ఆయన అనుకోండి. కాకపోతే రాజకీయాలకేమో అంతకితమేమో డబ్బు కావాలంటాడు, డబ్బు కోసం సినిమాలు యాక్ట్ చేస్తున్నానంటాడు. ఇప్పుడేమో డబ్బులు అక్కర్లేదు అంటాడు, 1000 కోట్లు అంటారు. నేను 1000 కోట్లు అన్నాడు, బాగానే ఉన్నాడు. 1000 కోట్లు అన్నత్తం బాగా అన్నాడు. ఇతను 1000 కోట్లు డబ్బు దగ్గర రెడీగా ఉన్నాడని చెప్పాను, అన్నత్తం బాగానే ఉన్నాడు. ఏదో అన్న సామెతగా వచ్చింది, మధ్యలో దడి కట్టినాడు కానట్ట. ఇదేంటి అది చూసిన వాళ్ళు మేము ఆ పేపర్ చదివినందుకు మాక, ఆ టీవీలో మాట్లాడినందుక మాక, ఎవరికేం సంబంధం, ప్రజలకేం సంబంధం? అన్నదాతను అనిపించుకున్నది నువ్వు, అతనేం చూశాడు, నువ్వేం తీసుకుపోయావో, నీ దగ్గర బేరాలు ఏం జరిగినాయో, ఆయనకేం కనపడిందో, ఆయన ఏం విన్నాడు, ఆయన రాసిన ఆయన వదిలేశాడు, రాసిన ఆయన అడగడు, టీవీలో చెప్పిన ఆయన అడగడు. ఎవడ్రా లోకు అంటే వైసీపీ వాడు కాపులు ఒకడు లోకు, నీకు బీసీ సదస్సు పెట్టారు పాపం మొన్న ఆయన పార్టీ ఆఫీసులో బీసీ సదస్సు పెట్టి బీసీలందరినీ పిలిచి ఏం చేయను, నేను జన్మతా కాపుగా పుట్టాను అందుకని కాపు అయ్యా తప్పితే, లేకపోతే అసలు నేను మామూలుగా నేను బీసీనే. నేను చెప్తున్నాను మీకు, ఎల్లుండి బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పారు. అక్కడేమో అంత మామూలుగా కాపు ఓటు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ లేదు. ఏమైంది బీసీ డిక్లరేషన్? 48 గంటలు గడవలేదు, బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని బీసీలకు మాటిచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఏం జరిగింది? సాధారణంగా ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ఆయుర్వేద దినోత్సవం ప్లేనరీ పెట్టుకుంటే గడిచిన ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ప్రజల కోసం ఏం చేసాం, ఏం పోరాటాలు చేసాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం, మన లక్ష్యం ఏంటి, మన దిశానిర్దేశం ఏంటి అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి రాజకీయ పార్టీ ఆ రకంగా చేస్తుంది. ఎంతసేపు కులము ఓట్లు, కాపులు ఓట్లు, కాపులు ఓట్లు, నాకేయండి, నేను తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్పచెప్తాను, మనందరం కలిసి చంద్రబాబుకి ఇచ్చేద్దాం, నేను చెప్తున్నా రండి, మీరు నేను చెప్తున్నా రండి. ఇది రాజకీయ పార్టీ అంటారా? ప్రజల కోసం పనిచేసే పార్టీ అంటారా ఎవరన్నా?
అంటే బాధపడటం. ఎవరికి ఏం అవసరం? మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిడితే తిడతాం. మీరు నిన్నేం తిట్టలేదు, మేము కూడా ఏం తిట్టలేదు. మా పేరు ఎత్తలేదు, మీ కూడా మేము కూడా మీ పేరు ఎత్తట్లేదు. మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది మహానుభావ. మేము కూడా అదే చెప్తున్నాం. నువ్వు గుణం కుదురుకుంటున్నావుడు అయితే, నువ్వు మంచాడు అయితే, నువ్వు పద్ధతి గొడవలు అయితే నీ వెనక తిరుగుతాం, కదా జగన్ వెనకాల ఎందుకు తిరుగుతాం? మహానుభావా, నీ గుణం గొప్పదే అయితే, నీ నడక సాఫీదే అయితే, నీ సంకల్పం గొప్పదైతే, నాయకత్వ పటిమ, నాయకత్వ లక్షణాలు నమ్ముకున్నోడి కోసం, కార్యకర్త కోసం, లేకపోతే ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తావనే నమ్మకాన్ని కలగజేస్తే నీతోనే ఉంటారుగా. నాకు పోటీ పెడతామా తర్వాత ఎన్ని సంగతులు, పోటీ పెట్టబోతామా, నువ్వు నాకు మంచోడి సర్టిఫికెట్ ఇవ్వటమా, సర్టిఫికెట్ ఇవ్వకపోవటమా తర్వాత సంగతి. నాలాంటి వాళ్ళు ఈయనకెళ్ళి తిరుగుతారుగా. జగన్ గారు ఎందుకు తిరుగుతున్నాం? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నాయకత్వ పటిమ ఉన్నవాడు, నమ్ముకున్న వాళ్ళ కోసం, ప్రజల కోసం ఎంతకైనా, మొండితనానికైనా, దేనికైనా, తెగింపుకైనా, జనం కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు, మొండిగా నిలబడతాడు. నమ్మిన సిద్ధాంతం కోసం, తను చెప్పిన మాట కోసం ఏదైనా కోల్పోవటానికి సిద్ధంగా ఉంటాడు. అది నాయకత్వ లక్షణాలు. నిజంగా మేము కూడా గర్వపడుతుంటాం అటువంటి వాడి కింద పనిచేస్తున్నందుకు, అటువంటి నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు. వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు ఉడికిం చేస్తున్నది రెడ్డి నాయకుడికి కాదా అని నేను అనగలను, కానీ అన్న ఓ పెద్ద మనిషి 2014 నుంచి మీరు పచ్చిగా కాపు కులస్తులందరినీ పోగేసి గంపకొత్తగా చంద్రబాబు నాయుడికి అంటగట్టేదానికి, అప్పచెప్పేదానికి మీరు కమ్మాయినికి ఉడికిం చేస్తున్నారని నేను కూడా అనగలను, కానీ అన్నం పొరపాటును కూడా అన్న, ఎట్టి పరిస్థితులు అన్న, అది నిజమైనా కూడా అన్న, ఎట్టి పరిస్థితులు అన్న, నేను అది నిజం అవ్వచ్చు, సత్యం అవ్వచ్చు, కానీ పొరపాటు నేను అన్న, ఏ పరిస్థితులు అన్న. ఇక్కడ ఏతావాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇదిగో మీరు బీసీలకి ఇది చేయలేదు, ఎస్సీ దళితులకి ఇది చేయలేదు, పేదలకి ఇది చేయలేదు అనేటువంటి సత్తా లేక. ఎందుకని బీసీలకి ఏం చేశారంటే, అసలు చంద్రబాబు నువ్వు ఏం చేశావు రాబోయే పద లెక్కలు తెద్దామంటే మొత్తం బొక్క బొరలు పడిపోతాడు. రాజ్యసభ సభ్యులను ఎవరికి ఇచ్చావు, ఎవరు అంటే అమ్ముకున్నాడు, అగ్రవర్ణాలకు అమ్ముకున్నావు, డబ్బు ఉన్న వాళ్ళకి అమ్ముకున్నావు. ఎమ్మెల్సీలు ఎవరికి ఇచ్చావు, అంత పెద్ద పెద్ద కులస్తులకి ఇచ్చావు. బీసీ లేరు, ఎస్సీ లేరంటే ఎవడు, ఎవడో ఒక్కడికి ఇచ్చి అసలు అదే ఊరేగింపు దేశం అంతా. ఇవన్నీ బొక్కబోర్లా పడే పరిస్థితి. ప్రజలకి ఏం చేసావంటే ఏం చుక్కలు చూసే పరిస్థితి, ఆకాశానికి ఎంక చూసే పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు దిక్కు తోచక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ రకంగానూ వేలు పెట్టి చూపించలేక, ఒకవేళ వేలు పెట్టి చూపిస్తే తన పాపాలు, తను చేసినటువంటి లోపాలు అన్నిటికీ తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఈ మహానుభావుణ్ణి ఓ డయాసేసి ఎక్కించి ఈ కులాల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడిస్తుంది తప్పితే. ఈ పెద్ద మనిషి అతనికి పావుగా ఉపయోగపడుతుంది తప్పితే ఏంటి చేస్తున్నా చెప్పండి. 14లో నువ్వే ఇదో దొంగ ప్రభుత్వం, లోకేష్ అనేవాడు కోట్లు కోట్లు వేల కోట్లు సంపాదించి తినేసేశాడు, చంద్రబాబు నాయుడు అంతా
దిక్కుమాలిన రాజకీయ నాయకుడు లేడని చెప్పి చెప్తావు. ఈలోపు ఏం బాగుపడ్డాడు, ఏం ఉద్ధరించబడ్డాడు, ఏం సంస్కరించబడ్డాడు, ఏం మారిపోయాడు చంద్రబాబు? చంద్రబాబు దగ్గరికి చంద్రబాబుని మనందరం కూడా ప్రభుత్వాన్ని అప్పచెప్పాలంటాకి. ఎంత దుర్మార్గం అంటే, స్టీల్ ప్లాంట్ కార్మికులంట చేయొద్దండి అన్న అంట, వాళ్ళు ఇట్టిట్ట చేయిస్తారంట, అందుకని వదిలేశాడంట ఉద్యమం. మీరు నాతో కలిసి వస్తారా రారా అంటే ఒక్కడు కూడా ఇట్ట ఎత్తలేదంట, అందరూ ఇట్లా 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 అన్నారంట, అందుకని ఉద్యమం. ఇదే సరికొత్త రాజకీయాలు, ట్రెండ్ భలే ఉంది అసలు. మామూలుగా కార్మికులను చేయొద్దమంటే చేయొత్తలేదు, నేను వదిలేశానండి. కార్మికులది తప్పు అంట. మోడీ గారిని అడిగితే అంట, మోడీ గారు అంట, ఏమయ్యా నీకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అడిగావు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉందా? డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అడిగో, నీకు ఒకటి ఇచ్చాం కదా, ఇంకోటి ఎందుకు, మాట మాటకు అడుగుతావు అని చెప్పన్నారంట. అసలు సందడి మీటింగ్ అసలు భలేగా ఉంటుంది, అసలు అర్ధరాత్రి మధ్యలు తెరువు, చాలా బిజీ. నాది కాదు బాబా, పోడియం కాడ షామ్యానకు పొద్దున కుర్చీలో తెచ్చి ఇచ్చాడు, నాకేం తెలిసే బాబు ఇది. రాత్రి ఆయన మీటింగ్ మాట్లాడి ఆయన అర్ధరాత్రి మధ్యలు తెరువు ఇదంతా. ఆయన ఇంకోటి కూడా మాట్లాడుతూ ఆయన చెప్తాడు చివరిగా ఏమంటాడంటే, నేను అసెంబ్లీలోకి వెళ్ళాలనేటువంటి కోరిక నాకు తీరలేదు, ఒక్కసారన్నా నేను అసెంబ్లీలోకి వెళ్ళాలి, దానికోసం నేను మిమ్మల్ని అందరినీ చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. నాతో వచ్చేవాడే నావాడు, నాతో రానోడు నావాడు, నావాడు కాదు అని చెప్పి నేను ఫైనల్ కంక్లూజన్ ఇచ్చాడు. అని ఏం చెప్తాడంటే, ఈయన నేను నాయకత్వం చేయను, నేను ఊరికే మాటలు ఇస్తాను తప్పితే ఆ మాటలు నెరవేర్చడం అనేది నాకు సంబంధం లేదు, నేను ఎవడు కూడా తీసుకెళ్ళి మిమ్మల్ని అంటగట్టేస్తాను, అప్పచెప్పేస్తాను, మీ జావు మీరు జావండి, ఓట్లప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి మీరు అని చెప్పనేది ఏతవాత ఆయన చెప్పేది. ఎందుకు వింటారు మహానుభావ? కాపు కులస్తుల్లో మిమ్మల్ని నమ్మితే మీరేం చేస్తారో అందరికీ తెలుసు. కాపుల్లో ఖచ్చితంగా 60% మంది కాపులు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, ఉండి తీరుతారు, రేపు కూడా ఉంటారు. ఎందుకంటే నమ్మిన వాడిని చేయందించటానికి ఎంతకైనా నిలబడి ఉంటాడు అనేది ఇవాళ కాపు కులస్తు అందరూ కూడా నమ్మి ఉన్నారు. ఖచ్చితంగా ఆ మీ అభిమానం అనే మత్తులో ఉన్నోళ్ళు ఉంటే తీసుకునే చంద్రబాబుకి తాకట్టు పెట్టేసేయండి, తప్పితే మీరేదో అందరినీ మలేద్దాం, కులాన్ని రెచ్చగొడదాం, కులరహిత సమాజాన్ని నేను కోరుకుంటానని చెప్తూనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం ధర్మమా? నోటితో ఒక మాట చెప్తూ చేసే పనులు మరొకటిగా మీరు సాగిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ కట్టిపెట్టి ముసుగులు తీసి చంద్రబాబు మీరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి రండి. మేము కోరుకునేది కూడా అదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఈ ముసుగు దెబ్బలు కాకుండా డైరెక్ట్గా చట్టాపట్టాలు వేసుకుని పోరాటానికి రండి. 2024 మార్చి ఏప్రిల్ ఎన్నికల్లో మీకు ఏమేం చేయాలో ప్రజలు శుభ్రంగా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూపించి మీ అందరి ఆశల్ని నీళ్లు తల్లి మీ నోళ్లు మూయించే రోజు మరో 11-12 మాసాల్లో ఉందని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి మీరు, ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. ఏకపక్షంగా మాట్లాడుతున్నారు? ప్రభుత్వాన్ని నడుపుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులు బంద్ చేస్తే ప్రభుత్వమే బంద్లో పాల్గొంటాం. మీ అనుభవంలో, మీ విలేకరి ఉద్యోగంలో ఏ ప్రభుత్వం చేసిందో మీరు చెప్పండి. నైతికంగా ప్రత్యక్షంగా ప్రభుత్వమే బంద్కి పిలుపునివ్వటం మీరు చెప్పండి, కాదా ఇది? మేము చేసిన పని కాదా ఇది? మీరు లేడా? మీరు పాల్గొనలేదా?
ఐ డిక్లేర్ చేసినోడు నేనే కదా, ఐ డిక్లేర్ చేసినోడు నేనే కదా. మాది కనపడతలా, చెయ్యి ఇట్లా లేపలేదు అనేది మాత్రం మీకు బాగా కనపడుతుంది. కార్మికులు ఇట్లా చెయ్యి పుల్లుగా లేపలేదు, ఇట్లా లేపలేదు అనేది మీకు కనపడుతుంది. అరే ప్రభుత్వం బంద్ చేస్తే ఆర్టీసీని మూసేసాం 3 సార్లు, ఆర్టీసీని బంద్ చేసాం ఆ రోజు. అలాగే మనకి అంటే ఆ మహానుభావుడు అంటే ఎన్ని రంగులు ఉన్నాయనేది ఇది సమాజం జాగ్రత్త పడాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే దానిలో ఈ మహానుభావుడు కూడా ఒక ఆయన ఉంటాడు. ఎందుకంటే కులరహిత సమాజాన్ని నిర్మిద్దామని చెప్పని మాటలు చెప్తూ నిన్న అర్ధరాత్రి మధ్యల తెరువులో గంట 40 సేపు మధ్యల తెరువు అయితే కాపు కులం అనేది దాదాపుగా ఒక 125 సార్లు 125 సార్లు మాట్లాడాడు అంటున్నారు. కమ్మని 14 సార్లు మాట్లాడాడు అంటున్నారు. రెడ్డి అని 22 సార్లు మాట్లాడాడు అంటున్నారు. రెల్లి అని 21 సార్లు మాట్లాడాడు అంటున్నారు. మాదిగ అని చెప్పని 17 సార్లు మాట్లాడాడు అంటున్నారు. నూర్భాష అని చెప్పని 7 సార్లు మాట్లాడారని చెప్తున్నారు. ముస్లిమ్స్ అని చెప్పని 13 సార్లు మాట్లాడారని చెప్తున్నారు. ఈ గంట 40 నిమిషాల్లో ప్రతి 5-10 సెకండ్లకు ఒకసారి ఏదో కులం పేరు తీస్తూ కులరహిత సమాజాన్ని నిర్మిస్తాడు ఈయన. మనం నమ్మాలి ఈయన వాదనకి. ఏం చెప్తున్నాడు, వంగవీటి రంగా గారిని కాపులు ఈరోజుకి మరణించిన 30 సంవత్సరాల తర్వాత మీరు ఆరాధిస్తున్నారే, ఆయనే కమ్మారమ్మ ఆయన చేసుకున్నాడు, మనందరం కూడా చంద్రబాబుతో వెళ్ళిపోతే తప్పేంటి, పలకని మోసేద్దాం రండి అని చెప్తున్నాడు. ఇంతకు మించి ఏం చెప్తున్నాడు ఆయన? మహానుభావ, ఈ డొంక తిరుగుడు సమాధానం లేకుండా సరాసరి సరా చంద్రబాబు ఇంటికి మొన్నట్లాగా వెళ్ళిపోయి ఇద్దరు ఎత్తేసుకుని నేను ఒక 20 సీట్లో 10 సీట్లో తీసేసుకుంటున్నాను, మేము కలిసి పోటీ చేసేస్తున్నామని చెప్పని చెప్పేసి ఊరేకండి. ఎవరుద్దన్నారు? వెల్కమ్, రమ్మని అడుగుతున్నాం, కలిసి రండి. అవును, భయం, బాగా భయం, భయం మీకే కనబడుతుంది, భయం మీకే కనబడుతుంది, ఎవరికి? ప్రజలకి కనబడదు భయం. జగన్మోహన్ రెడ్డిలో భయం ఈటీవీ ఆయన కనబడింది, జగన్మోహన్ రెడ్డిలో భయం కాదండి, భయం భయం కనపడింది. మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డిలో భయం మీకు అంటే నాకెవరు, నాకు తెలిసి ఎవరికి కనపడలా జగన్మోహన్ రెడ్డిలో భయం ఉందని. నేను దాదాపుగా 2009 సంవత్సరం నుంచి నేను కూడా తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారితో, నాకెప్పుడు కనపడలా. మీకు కనపడింది కదా నాకు ఏదో గొప్ప కోణం కనపడింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిలో భయం ఏంటి, కలిసి రమ్మంటాం. ఎందుకంటున్నాం, ఓ పెద్ద మనిషి నిన్న అర్ధరాత్రి వైసీపీ ఏది కోరుకుంటుందో అది జరగదని చెప్తుంటే దానికి చెప్తాం మేము కోరుకునేది మీరు కలిసి రావాలని చెప్తున్నాం. మీరు కలిసి రండి అనేది మేము కోరుకునేది. మా బలం ఏంటో తెలుస్తుంది కదా ప్రజా, మా ప్రజాబలం ఏంటో తెలుస్తుంది కదా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుస్తుంది కదా, అది కూడా తెలపాలి, తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం, రమ్మనే కోరుకుంటున్నాం.